वेलकम टू ऑनलाइन क्लासेस डीओ नलगोंडा ना पेर पी नरसिंहारेड्डी स्कूल ऑफ फिजिकल साइंस गवर्नमेंट हाई स्कूल देवरकोंडा मै डियर स्टूडेंट्स मन परमाणु अणु मरी रासायनिक चर्यल ने मन नाइन्त क्लास सेवन्त चाप्टर अच्छे लेसन मुझे मन सारी मन नित्य जीवित अटे रोज जगे कोई संघटन मन पशी उदाहरण को इनप वस्तु मन इनप वस्तु आर बैठ उच्चनतेमेंट अभी को कला तुम्हें मन गमन अंत इनप वस्तु मन अट पुक उंटे आर बैठ बैठ उच्चते आक्सीजन चर्य जरग्न वाले आई उपड़ा అయితే అదే విధంగా మనం కట్టె పొగను ఆలోచిస్తాం మనం వంట చేరు కట్టాం కదా మనం వంట చేసుకోవడానికి కట్టెలను మనం ఉపయోగిస్తాము అప్పుడు కట్టెలను కాల్చినప్పుడు బొగ్గు వస్తుంది ఆ కట్టె పొగ్గుని మనం మండించినం అనుకుందాం కట్టె పొగ్గుని మండిస్తే ఏమవుతుంది అది బూడిదై అదే విధంగా దీపావళికి టపాకాయలు కాల్చుంటాం మనం ఆ దీపావళికి టపాకాయల వల్ల మెగ్నీషియం రిబ్బన్ అనేది మనం కొనుక్కొచ్చుకున్నాం ఆ మెగ్నీషియం రిబ్బన్ ని మనము ఆ మెగ్నీషియం తీగను मन कालचे बूड़द अदे विधा गंधक गंधक सलफर मन ऐसे अदेमेंट सलफर डयाक्साइड मन तड़ बटल मन आरते एंड अदेमें पड़ मारता है इवीन मन नित्य जीत चूस्ट चला वर अच्छे इक मन कोई प्रश्न इकड़ अस्तना अवेटे इपड़ इनप वस्तु తుప్పుపట్టిన తర్వాత ఆ తుప్పుపట్టిన ఇనుప ముక్క దాని యొక్క భారం పెరుగుతుందా తగ్గుతుందా అదే విధంగా కట్టెబొగ్గుని మండిస్తే ఆ ముక్క అంతా ఆ పదార్థం అంతా ఎట్టెళ్ళింది ఏమైపోయింది అదేవిధంగా మెగ్నీషియంని మనము గాలిలో మండిస్తే Mg+O2 గ్యూస్ MgO అంటే మెగ్నీషియం ఆక్సైడ్ను ఏర్పరుస్తుంది దాన్ని మనం బోడిదంట అదే విధంగా గంధకం అంటే సల్ఫర్ ని మనం గాలిలో మండిస్తే S+O2 గివ్స్ SO2 సల్ఫర్ డయాక్సైడ్ ని ఏర్పరుస్తుంది అంటే ఇక్కడ ఈ చర్యలో క్రియాజనకాల భారం క్రియాజన్యాల భారం ఏ విధంగా ఉంటుంది అంటే మారుతుందా అంటే మారితే పెరుగుతుందా తగ్గుతుందా అసలు మారదా అనే అనుమానం అదే విధంగా S+O2 अने क्रियाजनका अंत सलफर मरी आक्सीजन अने क्रियाजनकाल भारम तरह चर्य जन तरह ऐरपड़ क्रियाजन्यम SO2 या भारम आ भारत अने अन अदे तड़ बटल आरवेश पड़ मार्नपू नीरता इलांट मन चाल रकल प्रश्न मन शास्त्रवे आलोचिपजे विधा मन चाल रकल प्रश्न उपयोगाई आधा शास्त्रवे आलोचन चेसी उदाहरण को एंटोनी लेबोइजर अने साइंटिस्ट मन आधुनिक रसायन शास्त्र आये दहन चर्य दहन चर्य अनेक रकल दहन चर्य परशोधन अगर रासायनिक चर्यलो क्रियाजनक द्रव्यराशि अदे विधा क्रियाजन्य द्रव्यराशि आये खचित ऐखकट्टी आये द्रव्य नित्यत्व नियमा प्रतिपादा विद्यार्थुक ఇక జరిగినటువంటి పరిశీలనలు మనకి ఏమర్థం అవుతుందంటే రసాయన మార్పు మాత్రం జరిగింది రసాయన మార్పు జరిగింది మనం ఈ రసాయన మార్పు అంటే ఏంది రసాయనిక చర్యలు జరిగినాయని అర్థం అవుతుంది చూడండి విద్యార్థులు ఈ రసాయనిక చర్యలు జరిగినాయి అయితే మనం ఒక రసాయనిక చర్యని ఎలా చెప్తామంటే క్రియాజనకాలు ఏమైతున్నాయి అంటే మనం తీసుకొని క్రియాజనకాలను మనం తీసుకొని ప్రయోగం నిర్వహిస్తే క్రియాజన్యాలుగా మారుతాయి అంటే उदाहरण इक रासायनिक चर्य परशी Mg+O2 गिव्स MgO अटे मैग्नीशियम आक्सीजन गाड़ी में पड़च आक्सीजन तो चर्य जी मैग्नीशियम ऑक्साइड अने पदार्था ऐरपरि मन दी बूड़द इकड़ रासायनिक चर्य मन बानपूर्ति की एडम वेपट आ पदार्थ क्रियाजनकाल कुछ क्रियाजन्यल विद्यार्थी
ఉదాహరణకి రసాయన చర్యలు పరిశీలించినట్లయితే క్రియాజనకాలు రెండు ఉన్నాయి, ఒకటి మెగ్నీషియం ఇంకొకటి ఆక్సిజన్. అదేవిధంగా చర్య జరిగిన తర్వాత కొత్తగా ఏర్పడిన పదార్థం ఒకటి ఉంది విద్యార్థులు, అదేంటంటే మెగ్నీషియం ఆక్సైడ్. దాన్ని ఏమంటారు అంటే క్రియాజన్యాలు. ఈ విధంగా మనం ఒక రసాయన చర్యను రాసేటప్పుడు క్రియాజనకాలు గ్యూస్ క్రియాజన్యాలు. అయితే మనం ఈ క్రియాజనకాల యొక్క భారము క్రియాజన్యాల యొక్క భారం అంటే చర్యలో పాల్గొన్నటువంటి క్రియాజనకాల భారం, అదేవిధంగా చర్య జరిగిన తర్వాత కొత్తగా ఏర్పడినటువంటి క్రియాజన్యాల యొక్క భారంలో మార్పు ఏ విధంగా ఉంటుంది, పెరుగుతుందా తగ్గుతుందా మారదా అనే దానికి మనం ఒక ప్రయోగశాల కృత్యము చూద్దాం విద్యార్థులు. ఇక్కడ చూడండి మనకి ఈ ప్రయోగానికి కావలసిన వస్తువులు ఏంటి అంటే పరికరాలు. ఫస్ట్ మనం ఏం చేయాలంటే లెడ్ నైట్రేట్, ఈ లెడ్ నైట్రేట్ ద్రావణం తయారు చేసుకోవాలి. అంటే ఒక 100 మిల్లీలీటర్ల స్వేదన జలం తీసుకొని దాంట్లో ఒక 2 గ్రాముల లెడ్ నైట్రేట్ ని కలిగించినట్టయితే మనకు లెడ్ నైట్రేట్ ద్రావణం ఏర్పడుతుంది. అదేవిధంగా విద్యార్థులు పొటాషియం అయోడైడ్ ద్రావణం తయారు చేసుకుంది. మనకి ఇది ఎలా తయారు చేసుకోవాలంటే 100 మిల్లీలీటర్ల నీటిలో 2 గ్రాముల పొటాషియం అయోడైడ్ ని కలిగించినట్లయితే మనకు పొటాషియం అయోడైడ్ ద్రావణం తయారవుతుంది. ఈ 2 ద్రావణాలు తయారు చేసుకున్న తర్వాత మనం విద్యార్థులు ఏం చేయాలంటే ఒక షాంకో కుప్పని తీసుకోవాలి. ఒక షాంకో కుప్పే పదంలో చూడండి విద్యార్థులు, ఇది షాంకో కుప్పే. దీంట్లో ఏం చేయాలంటే మనం లెడ్ నైట్రేట్ ద్రావణం తయారు చేసుకున్న విద్యార్థులు దాన్ని దీంట్లోకి మార్చుకోవాలి. తర్వాత మనం తయారు చేసుకున్న పొటాషియం అయోడైడ్ ద్రావణం ఒక 4 ml ఒక పక్షనాంకులో తీసుకొని దాన్ని ఏం చేయాలంటే ఈ షాంకో కుప్పెలో పటంలో చూపిన విధంగా దారం సహాయంతో ఈ పరిచనాలికను షాంకో కుప్పెను దారం సహాయంతో ఒక సున్నితపు త్రాసు, విద్యార్థులకు సున్నితపు త్రాసు కాదు ఇది స్ప్రింగ్ త్రాసు, విద్యార్థులు మనం దారం సహాయంతో ఈ స్ప్రింగ్ త్రాసుకి మనం పటంలో చూపిన విధంగా వేలాడదీయాలి. వేలాడదీసేటప్పుడు మనం ఒక జాగ్రత్త వహించాలి విద్యార్థులు ఏం చేయాలంటే ఈ 2 ద్రావణాలు కలవకుండా చూసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే ఈ స్ప్రింగ్ త్రాసు తోటి ఈ 2 షాంకో కుప్పే పరిచనాలిక దాంట్లో ఉన్నటువంటి ద్రావణాలను మొత్తం ద్రవ్యరాశిని మనం కనుక్కొని రాసుకోవాలి. అంటే ఉదాహరణకు ఈ స్ప్రింగ్ త్రాసులో ఇప్పుడు మొత్తం మనకు భారము ఒక 400 గ్రామ్స్ వచ్చింది అనుకున్నాం. నెక్స్ట్ ఏం చేయాలంటే విద్యార్థులు ఈ షాంకో కుప్పెని మనం కదిలియాలి. కదిలించినప్పుడు ఏమవుతుందంట, ఈ 2 ద్రావణాలు అంటే పరిచనాలకులో ఉన్నటువంటి పొటాషియం అయోడైడ్, షాంకో కుప్పలో ఉన్నటువంటి లెడ్ నైట్రేట్, ఈ 2 ద్రావణాలు కలుస్తాయి. కలిసినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ మనం ఒక రసాయనిక మార్పు చూస్తాం. అంటే ఇక్కడ మొత్తం కూడా పసుపు రంగులోకి ద్రావణం మారుతుంది. ఈ 2 కలవడం వల్ల ఏమైందంటే వాటి మధ్యలో చర్య జరిగింది, రసాయనిక మార్పు మనం గమనించడం జరుగుతుంది. అక్కడ ఆ రసాయనిక మార్పు అనేది మనకు పరిశీలిస్తే మనకు తెలుస్తుంది పసుపు రంగులోకి మారిపోతుంది. కాబట్టి రసాయనిక మార్పు జరిగిందనేది మనకు అర్థమైంది. ఈ రసాయనిక మార్పు అంటే ఇక్కడ రసాయనిక చర్య జరిగింది అని. ఇప్పుడు రసాయనిక చర్య జరిగిన తర్వాత మళ్ళా ఈ స్ప్రింగ్ త్రాసు తోటి మళ్ళా మీ యొక్క భారాన్ని మనం కనుక్కునేటది షాంకో కుప్పెను ఈ మొత్తం ద్రావణాన్ని మొత్తం కలిసిన తర్వాత మొత్తం మళ్ళా యొక్క భారాన్ని కనుక్కున్నట్టయితే మళ్ళా కూడా 2వసారి కూడా ఏమవుతుందంటే భారంలో ఏం మార్పు లేదు, 400 గ్రామ్సే చూపిస్తుంది ఈ స్ప్రింగ్ త్రాసులో. అంటే మనకు చర్య జరగకముందు భారము 400 గ్రాములు ఉదాహరణకు, చర్య జరిగిన తర్వాత కూడా భారము 400 గ్రాములు. దీన్ని బట్టి మనకు ఏమర్థం అవుతుందంటే విద్యార్థులు చర్య జరగకముందు మనం తీసుకున్నటువంటి పదార్థాల యొక్క భారము, చర్య జరిగిన తర్వాత మనం తీసుకున్నటువంటి పదార్థాల యొక్క భారంలో ఎలాంటి మార్పు ఉండదు, సమానంగా ఉంటుంది అని మనకు అర్థమవుతుంది. దీన్ని బట్టి లెవైజర్ ఏం చెప్పిందంటే ఒక రసాయనిక చర్యలో ద్రవ్యరాశి అనేది సృష్టించబడదు నాశనం చేయబడదు, అదేవిధంగా ఒక రసాయనిక చర్యలో ఏర్పడినటువంటి క్రియాజన్యాల ద్రవ్యరాశి, ఆ చర్యలో పాల్గొన్న క్రియాజనకాల ద్రవ్యరాశి ఒకే విధంగా ఉంటుంది అని చెప్పి దీన్నే ద్రవ్యనిత్యత్వ నియమం అని ప్రతిపాదించాడు విద్యార్థులు. ఇది ద్రవ్యనిత్యత్వ నియమము. లెవైజర్ అనే సైంటిస్ట్ ఈ ద్రవ్యనిత్యత్వ నియమాన్ని ఒక ప్రయోగం ద్వారా మనకు చెప్పడం జరిగింది. ఈ ప్రయోగంలో లెడ్ నైట్రేట్ PbNO3 KN2 + పొటాషియం అయోడైడ్ ఈ 2 క్రియాజనకాలు చర్యలో పాల్గొన్న తర్వాత లెడ్ అయోడైడ్ ప్లస్ పొటాషియం నైట్రేట్ KNO3 ఈ విధంగా క్రియాజన్యాలు ఏర్పడినాయి. ఈ క్రియాజనకాల ద్రవ్యరాశి
క్రియాజన్యాల ద్రవ్యరాశి సమానంగా ఉంది కాబట్టి దీన్ని మనం ద్రవ్యరాశి నియమం అంటాము. అంటే ఒక ద్రవ్యరాశి నియమం అంటే రసాయనిక చర్యలో ద్రవ్యరాశి అనేది సృష్టించబడదు, నాశనం చేయబడదు. ఆ రసాయనిక చర్యలో పాల్గొన్నటువంటి క్రియాజనకాల ద్రవ్యరాశి ఆ రసాయనిక చర్యలో కొత్తగా ఏర్పడిన క్రియాజన్యాల ద్రవ్యరాశి సమానంగా ఉంటుందని చెప్పాడు. ఇది విద్యార్థులు ద్రవ్య నిత్యత్వ నియమం గురించి. తర్వాత జోసెఫ్ ప్రౌస్ట్ అనేది సైంటిస్టు, ఆయన ఏం చేసిందంటే ఆయన ప్రయోగాలు చేశాడు. ప్రయోగాలు చేసి ఒక సంయోగ పదార్థాన్ని, ఉదాహరణకు కాపర్ కార్బోనేట్ CuCO3 అనే సంయోగ పదార్థాన్ని తీసుకొని అయితే దాన్ని సహజ నమూనా అంటే సహజ సిద్ధంగా అదేవిధంగా కృత్రిమంగా తయారు చేసింది. ఇంకా రెండు పద్ధతుల్లో తీసుకున్నటువంటి కాపర్ కార్బోనేట్ ని ఆయన తీసుకొని ఏం చేశాడంటే ఆ కాపర్ కార్బోనేట్ లో ఉండేటువంటి సంఘటన, ఉదాహరణకి కాపర్ కార్బోనేట్ CuCO3 దీంట్లో ఉండేటువంటి మూలకాలు ఏంటి అంటే వాటిని మనం సంఘటనలు అంటాం. కాపర్ అదేవిధంగా కార్బన్ ఉంది, అదేవిధంగా ఆక్సిజన్ ఉంది. ఆ మూడు మూలకాలు ఉన్నాయి. ఆ మూడు మూలకాలు కాపర్ కార్బన్ ఆక్సిజన్, ఈ మూడు మూలకాలను ఆయన సహజ సిద్ధంగా అంటే సహజ నమూనాని సహజ సిద్ధంగా కాపర్ కార్బోనేట్ ఆయన తీసుకొని దాంట్లో ఉన్నటువంటి ఆ మూలకాల యొక్క భారశాతాలను కనుక్కుంటే కాపర్ది 51.35, కార్బన్ది 38.91, ఆక్సిజన్ది 9.74. ఈ విధంగా ఆయన ఈ సహజ నమూనాలో ఉండేటువంటి మూడు మూలకాల భారశాతాలు ఈ విధంగా ఉన్నాయని, అదేవిధంగా కృత్రిమంగా ఆయన తీసుకునేటువంటి కాపర్ కార్బోనేట్ ఉన్నటువంటి ఆ మూడు మూలకాల యొక్క భారశాతాలు చూస్తే 51.35, 38.91, 9.74. మీరు ఇక్కడ ఒకసారి పరిశీలించినట్లయితే సహజ నమూనా కృత్రిమ నమూనాలో ఈ కాపర్ కార్బోనేట్ లో ఉన్నటువంటి సంఘటనలు అంటే మూలకాలు కాపర్ అదేవిధంగా కార్బన్ ఆక్సిజన్ యొక్క భారశాతాలు ఎలా ఉన్నాయంటే సమానంగా ఉన్నాయి. ఈ విధంగా మనకు ఏమర్థం అవుతుందంటే ఒక పదార్థాన్ని ఒక సంయోగ పదార్థాన్ని మనం ఏ విధంగా సేకరించినా కూడా ఆ వాటిలో ఉన్నటువంటి ఆ మూలకాలు అనేది వాటి యొక్క భారశాతాలు సమానంగా ఉంటుంది అని చెప్పి ఆ ఇతను ఒక నియమాన్ని చెప్పడం జరిగింది. దాన్ని మనము స్థిరానుపాత నియమం అంటాము. అంటే స్థిరానుపాత నియమం అంటే ఒక నిర్దిష్ట సంయోగ పదార్థము ఎల్లప్పుడూ స్థిర భార అనుపాతంలో కలిసిన ఒకే మూలకాలను కలిగి ఉంటుంది. అంటే దీనిపై మనం ఏమర్థం చేసుకోవచ్చు అంటే విద్యార్థులు, ఉదాహరణకు నీరు ఉంది, నీరు యొక్క ఫార్ములా H2O. అంటే ఈ నీటిలో మనకు హైడ్రోజన్ ఉంది, ఆక్సిజన్ ఉంది. అంటే మనం ఒక నీటిని మనం రకరకాలుగా సేకరించవచ్చు, ఏ పద్ధతిలోనైనా సేకరించవచ్చు. అంటే ఉదాహరణకు బోర్ నీరు కానీ, కుళాయి నీరు కానీ, సముద్ర నీరు కానీ, నది నీరు కానీ, లేకపోతే ఏ ప్రాంతంలో నుంచి అయినా అంటే మన ప్రాంతం, మన ఇక్కడ మనం ఉన్నటువంటి ఈ ప్రాంతంలో దొరికే వాటి కానీ, తర్వాత వేరే రాష్ట్రంలో లేకపోతే వేరే దేశంలో ఉన్నటువంటి వాటిని కానీ తీసుకొని మనం పరిశీలించినట్లయితే, అంటే వాటర్ని మనం ఏ రకంగా సేకరించినా ఆ వాటర్లో ఉండేటువంటి హైడ్రోజన్ మరియు ఆక్సిజన్ యొక్క వాటి యొక్క భారశాతాలు ఏ విధంగా ఉన్నాయంటే సమానంగా ఉంటాయి. ఈ విధంగా మనము ఒక సంయోగ పదార్థంలో ఉండేటువంటి ఆ మూలకాల యొక్క భారాలు వాటి యొక్క ఎప్పుడు స్థిరంగా ఉంటాయి, అంటే స్థిర భార అనుపాతంలో కలిసి ఉంటాయి, కలిసిన ఒకే మూలకాలను కలిగి ఉంటాయి. ఇది స్థిరానుపాత నియమం గురించి విద్యార్థులు. ఈ విధంగా ఈ ద్రవ్యరాశి నియమాన్ని, ఈ స్థిరానుపాత నియమాన్ని, ఈ రెండింటిని ఆధారంగా చేసుకుని జాన్ డాల్టన్ అనే సైంటిస్టు డాల్టన్ పరమాణు సిద్ధాంతాన్ని ఆయన ప్రతిపాదించడం జరిగింది. ఇప్పటి వరకు మనము ఈరోజు క్లాస్లో ద్రవ్య నిత్యత్వ నియమము, స్థిరానుపాత నియమం గురించి నేర్చుకున్నాం. నెక్స్ట్ క్లాస్లో ఆ జాన్ డాల్టన్ యొక్క పరమాణు సిద్ధాంతాన్ని మనము నేర్చుకుందాము విద్యార్థులు. థ్యాంక్ యూ.